ఇప్పుడు మన నెక్స్ట్ టాపిక్ వచ్చి న్యూక్లిక్ యాసిడ్స్. సో న్యూక్లిక్ యాసిడ్స్ లోని న్యూక్లియోటైడ్స్ గురించి. సో ఈ న్యూక్లిక్ యాసిడ్స్ లోని న్యూక్లియోటైడ్స్ ఏంటంటే, ఇది బయో మైక్రో మాలిక్యూల్స్ కిందకు వస్తుంది. మనకి బయో మైక్రో మాలిక్యూల్స్ లో మోనోసాకరైడ్స్, ఆలిగోసాకరైడ్స్, అదే ఆలిగోసాకరైడ్స్ లో ఇంకా డైసాకరైడ్స్, ఇంకా దాని తర్వాత అమినో యాసిడ్స్, సో ఫైనల్లీ న్యూక్లియోటైడ్స్, లిపిడ్స్ కూడా. సో ఇవన్నీ కూడా బిలో 800 డాల్టన్స్ మాలిక్యులర్ వెయిట్ ఉంటుంది కాబట్టి ఇవన్నీ బయో మైక్రో మాలిక్యూల్స్ లో చదువుతాం. సో ఈ న్యూక్లిక్ యాసిడ్స్ లోని న్యూక్లియోటైడ్స్ గురించి ఇప్పుడు మనం చూద్దాం. ఇవి బయో మైక్రో మాలిక్యూల్స్. అసలు న్యూక్లియోటైడ్ అంటే ఏంటంటే, దీంట్లో 3 మాలిక్యూల్స్ ఉంటాయి. ఒకటి నైట్రోజినస్ బేస్, ఇంకొకటి ఫాస్ఫేట్ గ్రూప్, ఇంకొకటి ఫైనల్ గా షుగర్. నైట్రోజినస్ బేస్, ఫాస్ఫేట్ గ్రూప్, ఇంకా షుగర్. ఇప్పుడు ఈ పిక్చర్ చూసినట్టయితే మనకి ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ నైట్రోజినస్ బేసెస్ ఉంటాయి. సో ప్యూరైన్స్ అని, పిరమిడన్స్ అని. ప్యూరైన్స్ అనే నైట్రోజినస్ బేసెస్ కొచ్చి 2 రింగ్స్ ఉంటాయి. సో ఈ పిక్చర్ లో చూడొచ్చు 2 రింగ్స్ ఉంటాయి ప్యూరైన్స్ అనే నైట్రోజినస్ బేసెస్ కి. సో ప్యూరైన్స్ అనేవి అడినైన్, ఇంకా గ్వానైన్. సో ఈ రెండింటిని ప్యూరైన్స్ అంటాం. దేనికైతే మనకి 2 రింగ్స్ ఉంటాయో. అలాగే పిరమిడన్స్, పిరమిడన్స్ ఆ పేర్లోనే ఉంది, పిరమిడ్ అంటే ఒకే ఒక రింగ్ ఉంటుంది. సో సింగిల్ రింగ్డ్ స్ట్రక్చర్ ఇది. సైటోసిన్, థైమిన్, థయామిన్ వేరు, థైమిన్ వేరు. ఈ చిన్న స్పెల్లింగ్ మిస్ స్పెల్లింగ్ వల్ల మనకి చాలా డిఫరెన్స్ వస్తుంది. థయామిన్ అంటే మనకి వైటమిన్ B1 కిందకు వస్తుంది, అదే ఇక్కడ థైమిన్ అంటే మనకి నైట్రోజినస్ బేస్. సో ఇంకొకటి మనకి డిఎన్ఏలో ఇక్కడ థైమిన్ ఉంటుంది, అదే ఆర్ఎన్ఏకి వచ్చేసరికి మనకి యురాసిల్ ఉంటుంది. సో అదే డిఫరెన్స్, డిఎన్ఏ లో ఉండే పిరమిడన్ కి మనకి ఆర్ఎన్ఏ లో ఉండే పిరమిడన్ కి అది డిఫరెన్స్ అనమాట. డిఎన్ఏ లో థైమిన్ ఉంటుంది, ఆర్ఎన్ఏ లో యురాసిల్ ఉంటుంది. సో ఇవి నైట్రోజినస్ బేసెస్. ఈ నైట్రోజినస్ బేసెస్ ఏమవుతాయంటే మనకి షుగర్ తో అటాచ్ అవుతాయి. సో ఇది మనకి 5 కాంపౌండ్ షుగర్ అనమాట, అంటే 5 కార్బన్ షుగర్, అదే రైబోస్ షుగర్. సో ఆ 5 కార్బన్ రైబోస్ షుగర్ కి అటాచ్ అయితే దాన్ని మనం న్యూక్లియోసైడ్ అని పిలుస్తాం. నైట్రోజినస్ బేస్ ప్లస్ రైబోస్ షుగర్, దాన్ని న్యూక్లియోసైడ్ అంటాం. అదే డిఎన్ఏలో అయితే రైబోస్ షుగర్, అదే ఆర్ఎన్ఏలో అయితే, సారీ డిఎన్ఏలో అయితే డిఆక్సీ రైబోస్ షుగర్ అనమాట. డిఎన్ఏలో అయితే డిఆక్సీ రైబోస్ షుగర్. కాబట్టి డిఎన్ఏకి డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్ అని పిలుస్తాం డిఎన్ఏ అంటే. అదే ఆర్ఎన్ఏకి వచ్చేసరికి మనకి జస్ట్ రైబోస్ షుగర్ అంతే. సో ఆర్ఎన్ఏ అంటేనే రైబో న్యూక్లిక్ యాసిడ్. సో రైబోస్ షుగర్ వచ్చి మనకి ఆర్ఎన్ఏలో ఉంటుంది, డిఎన్ఏలోకి వచ్చేసరికి డిఆక్సీ రైబోస్ షుగర్ ఉంటుంది. సో మనకి ఇక్కడ చూసినట్టయితే ఒక ఆక్సిజన్ ఉండదు, సో ఇక్కడ ఈ ఇక్కడ బాండింగ్ దగ్గర, కాబట్టి మనకి ఇది డిఆక్సీ రైబోస్ షుగర్. సో ఈ నైట్రోజినస్ బేస్ ప్లస్ ఈ డిఆక్సీ రైబోస్ షుగర్ కలిపితే న్యూక్లియోసైడ్ అంటాం డిఎన్ఏలో. అదే ఆర్ఎన్ఏకి వచ్చేసరికి నైట్రోజినస్ బేస్, ఫర్ ఎగ్జాంపుల్ థైమిన్, యురాసిలే తీసుకుందాం. సో నైట్రోజినస్ బేస్ ప్లస్ రైబోస్ షుగర్ కలిపితే దాంట్లో మనం న్యూక్లియోసైడ్ అని పిలుస్తాం. ఎప్పుడు ఈ న్యూక్లియోసైడ్ న్యూక్లియోటైడ్ అవుతుంది అంటే, ఈ న్యూక్లియోసైడ్ ప్లస్ ఈ ఫాస్ఫేట్ గ్రూప్. సో ఈ ఫాస్ఫేట్ గ్రూప్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఫాస్ఫోరిక్ యాసిడ్ నుంచి వచ్చింది, H3PO4. సో ఈ ఫాస్ఫోరిక్ యాసిడ్, ప్లస్ ఈ న్యూక్లియోసైడ్, న్యూక్లియోసైడ్ అంటే నైట్రోజినస్ బేస్ ప్లస్ షుగర్, ఈ మూడింటిని కలిపితే మనం న్యూక్లియోటైడ్ అని చెప్తాం. సో ఇలా చాలా న్యూక్లియోటైడ్స్ కలిస్తే మనకి ఫామ్ అయ్యేదాన్ని న్యూక్లిక్ యాసిడ్స్ అంటాం. సో ఎంటైర్ న్యూక్లిక్ యాసిడ్ అంటే ఏంటంటే పాలిమర్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్ ని న్యూక్లిక్ యాసిడ్స్ అంటాం. సో ఇప్పుడు టర్మినాలజీ, మనకి ఏటీపీ ఉంది, ఏటీపీ అనేది డిఎన్ఏనా ఆర్ఎన్ఏనా అనే క్వశ్చన్ వస్తే ఏటీపీ అనేది ఆర్ఎన్ఏ, ఎందుకంటే ఏటీపీకి ఫుల్ ఫామ్ ఏంటంటే అడినోసిన్ ట్రైఫాస్ఫేట్. మనకి డిఆక్సీ అడినోసిన్ అని రాలేదు, అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అంటే ఆర్ఎన్ఏ, దాంట్లో ఉండే షుగర్ రైబోస్ షుగర్. కాబట్టి ఏటీపీ అనేది ఆర్ఎన్ఏ కిందకు వస్తుంది. సో మన ఎనర్జీ కరెన్సీ ఆఫ్ అవర్ బాడీ. సో ఇప్పుడు ఇక్కడ అడినైన్ ప్లస్ డిఆక్సీ రైబోస్ షుగర్ కలిపితే డిఆక్సీ అడినోసిన్ అవుతుంది అనమాట డిఎన్ఏలో. గ్వానైన్ ప్లస్ డిఆక్సీ రైబోస్ షుగర్ కలిపితే డిఆక్సీ గ్వానోసిన్ అవుతుంది. తర్వాత
సైటోసిన్ ప్లస్ డిఆక్సీ రైబోస్ షుగర్ కలిపితే డిఆక్సీసైటిడిన్ అవుతుంది. అలాగే థైమిన్ ప్లస్ డిఆక్సీ రైబోస్ షుగర్ కలిపితే డిఆక్సీథైమిడిన్ అవుతుంది. సో ఇవి డిఎన్ఏలో ఉండేది. సో ఇంకొకసారి చూస్తే డిఆక్సీ అడినోసిన్, డిఆక్సీ గ్వానోసిన్, డిఆక్సీ సైటిడిన్, డిఆక్సీ థైమిడిన్ ఇవి మనకి నామెన్క్లేచర్ అన్నమాట డిఎన్ఏలకు వచ్చేసరికి. అదే ఆర్ఎన్ఏకి వస్తే మనకి సేమ్ ఇదే తీసుకుందాం, అడినోసిన్, గ్వానోసిన్, సైటిడిన్, థైమిన్ ఉండదు కాబట్టి మనకి యూరిడిన్. సో థైమిన్ బదులు యురాసిల్ ఉంటుంది కాబట్టి యూరిడిన్. ఈ నామెన్క్లేచర్ ని బట్టి మనం అది డిఎన్ఏనా ఆర్ఎన్ఏనా అని కనుక్కోవాలి. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ ఎంటైర్ గా ఈ ఫాస్ఫోరిక్ యాసిడ్ మనకి పైన ఉండే న్యూక్లియోసైడ్ కి కింద ఉండే న్యూక్లియోసైడ్ కి బాండింగ్ క్రియేట్ చేస్తుంది కాబట్టి ఈ బాండ్ ని ఫాస్ఫోడైఎస్టర్ బాండ్స్ అంటాం. ఎందుకంటే రెండు న్యూక్లియోసైడ్స్ తో బాండింగ్ అవుతుంది కాబట్టి పైన ఒకటి కింద ఒకటి. సో దాన్ని ఫాస్ఫోడైఎస్టర్ బాండ్స్ అంటాం. మనకి ఎప్పుడు అడినైన్ కూడా థైమిన్ తోనే బాండ్ అవుతుంది ఇంకొక స్ట్రాండ్ లో. ఇదంతా ఒకే స్ట్రాండ్ ఈ పిక్చర్ లో కనిపించేది, దీనికి ఆపోజిట్ లో ఇంకొక స్ట్రాండ్ ఉంటుంది. సో అడినైన్ ఎప్పుడు కూడా థైమిన్ తోనే బాండింగ్ అవుతుంది. ఆ రెండింటి మధ్య ఉండే బాండ్ డబుల్ హైడ్రోజన్ బాండ్ మనకి. అలానే గ్వానైన్ ఎప్పుడు కూడా సైటోసిన్ తోనే బాండ్ అవుతుంది, వాటి మధ్య ఉండే బాండ్ ట్రిపుల్ హైడ్రోజన్ బాండ్. డబుల్ హైడ్రోజన్ బాండ్ కంటే కూడా ట్రిపుల్ హైడ్రోజన్ బాండ్ చాలా స్ట్రాంగ్. ఇది మామూలుగా మనకి సోఫార్ న్యూక్లియోటైడ్స్ గురించి మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ నీట్ బేసిస్ లో. ఓకే, సో థ్యాంక్ యూ.